విశాఖలో మరో ఆక్టోపస్. జగన్ సీఎంగా రెండేళ్లేనట. జోస్యాలు చెప్పేవారు ఉంటారు, వినేవాళ్ళు ఉంటే. రాజకీయ జాతకాలు చెప్పేవారు ఉంటారు, మీడియా ఎదురుగా ఉంటే. ఫోకస్ అవ్వడానికి ఏమైనా చెబుతారు, లాజిక్కి అందని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇక ఆంధ్ర ఆక్టోపస్గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాలు జాతకాలు మొదట్లో హిట్ అయినా తరువాత తిరగబడ్డాయి. ఎంతలా అంటే, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతారు అంటే ఆయన బంపర్ విక్టరీ కొట్టారు. ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయమంటే సూపర్ విక్టరీతో అజేయుడిగా నిలిచారు. మరి ఈ రెండు దెబ్బలకు ఇప్పుడు లగడపాటి వారు ఎక్కడా కనిపించడం మానేశారు. అది వేరే కథ. ఆయన సన్నిహితుడు, రాజకీయ విశ్లేషకుడు అవతారమెత్తిన మాజీ ఎంపీ విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నా ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చేస్తున్నారు, జాతకాలు చెప్పేస్తున్నారు. జగన్ ఏపీకి సీఎంగా రెండేళ్లు మాత్రమే ఉంటారని సబ్బం హరి జోస్యం చెప్పేశారు. జగన్ సీఎం ఎందుకయ్యారా అని జనం బాధపడుతున్నారట. రావాలి జగన్ అని ఓటేసిన వాళ్ళంతా పోవాలి జగన్ అంటున్నారట. అందువల్ల ఆయన మహా ఉంటే రెండేళ్లు మాత్రమే ముఖ్యమంత్రి అంటున్నారు సబ్బం హరి. రెండేళ్లు ఓపిక పట్టండి, వైఎస్ జగన్ దిగిపోతారు, మన చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన టీడీపీ కేడర్ని హుషారెత్తిస్తున్నారు. బాగానే ఉంది కానీ ఎందుకు జగన్ రెండేళ్లు మాత్రమే పదవిలో ఉంటారు అన్నదానికి సబ్బం హరి లాజిక్ ఏంటంటే, జమిలీ ఎన్నికలు వస్తాయట, అప్పుడు ఏపీలో జగన్ సర్కార్ కూలిపోతుందట. మరి జమిలీ ఎన్నికలు 2023లో అని ఈ మధ్యనే చంద్రబాబు విశాఖ మీటింగ్లో చెప్పారు కదా. పైగా 3 ఏళ్ల తర్వాత మాత్రమే జమిలీ ఎన్నికలకు ఆలోచన చేస్తామని కేంద్రం నుంచి అప్పట్లో సంకేతాలు వచ్చాయి కదా. మధ్యలో ఈ 2 ఏళ్ల ముచ్చటేంటి, సబ్బం హరి అంటే అది అడగకూడదు, చెప్పకూడదు, అంతే. ఎందుకంటే జగన్ సీఎం కావడమే ఆయనకి ఇష్టం లేదాయే. జగన్ ఈ జన్మలో సీఎం కాలేడని అప్పట్లో సబ్బం హరి విశాఖ ఆక్టోపస్ హోదాలో జోస్యం చెప్పారు. మరి అది తల్లకిందులే జగన్ సీఎం అయిపోయారు. అలా ఇలా కాదు, బంపర్ విక్టరీ కొట్టి అప్పుడే 5 నెలలుగా రాజ్యం కూడా చేస్తున్నారు. మరి ఆ జోస్యం ఫెయిల్ అయింది కదా అంటే మాత్రం సబ్బం హరి జవాబు చెప్పరంతే. ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు గారిని మెప్పించాలి కాబట్టి, అధినేత 3 ఏళ్లలో ఎన్నికలు వస్తాయంటే ఈయన గారు 2 ఏళ్లలో వస్తాయని చెప్పాలి. అదే మరి టికెట్ రాజకీయం అంటే. ఇవన్నీ సరే కానీ మళ్ళీ ఎన్నికలు వస్తే భీమిలి టికెట్ ఈసారి కూడా మీకే వస్తుందా? సబ్బం హరి కాస్త ఆ జాతకం చెప్పరా అంటూ సెటైర్లు వేస్తున్నారు సొంత పార్టీ వారు, బయట వైసీపీ వారు కూడా.